ప్రకాశం జిల్లా వంగోలు నగర పరిధిలోని ముక్తి నూతలపాడు వీఆర్ఓ పి రామదేవి ఏసీబీ వలకు చిక్కారు. పాసు పుస్తకం ఇచ్చేందుకు 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఆమెను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒంగోలు రామనగర్ కు చెందిన బి అన్నపూర్ణ ముక్తి నూతలపాడు గ్రామ పరిధిలో తన కుమార్తె పేరున కొనుగోలు చేసిన భూమిని మ్యూటేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని వీఆర్ఓ రామదేవి చుట్టూ రోజుల తరబడి తిరిగారు. అయితే 12,000 లంచం ఇస్తేనే పని చేస్తానని రామదేవి చెప్పారు. చివరకు 10,000 రూపాయల బేరం కుదిరింది. అది ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు బుధవారం మధ్యాహ్నం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి అన్నపూర్ణ వెళ్లారు. అక్కడ వీఆర్ఓ రామదేవికి డబ్బులు ఇస్తుండగా ఏసీపీ డీఎస్పీ ఎం సూర్యనారాయణ రెడ్డి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ఓ వద్ద నుంచి డబ్బులు రికవరీ చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు అపర్ణ వెంకటేశ్వర్లు శేషు పాల్గొన్నారు. ఆన్లైన్ చేయాలంటే మీ సేవలో 50 రూపాయలు పెడితే ఆన్లైన్ చేస్తారు. తదుపరి దాన్ని ఆ ఫారం 6 ద్వారా ఎంఆర్ఓకి వస్తుంది. దాన్ని ఎంఆర్ఓ గారు ఫార్మ్ 8 కింద అప్లోడ్ చేసి కన్సల్ వీఆర్ఓకి అండర్ చేయడం జరుగుతుంది. తదుపరి విచారించి కరెక్ట్గా ఉందా లేదని చెప్పి తెలుసాలా, ఏమంటే వితిన్ 1 మంత్లో తెలుసాలి. అట్లా తెలుసుకుండా రిజెక్ట్ కొట్టేస్తారు కొంతమంది. వాళ్ళు కలవకపోయినా కానీ, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ, లేదా అవతల ఉన్న వ్యక్తులు వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఇంట్రెస్ట్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ అంటారు అటు అవినీతి కానీ, లేదా వేరే ఇంట్రెస్ట్ ఉంది. అందువల్ల ఇలాంటి తప్పులు జరిగిన వల్ల గవర్నమెంట్ కూడా బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలా. ఎంప్లాయీస్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ అందరూ చేస్తారు అనుకోండి, అందరూ అన్ని అనట్లేదు. కొంతమంది ఎంప్లాయీస్ చేసే పనుల వల్ల వ్యవస్థ మొత్తానికి ఒక ఆఫీస్ ఉంటే ఇద్దరు ఉంటారు తప్పు చేసేవాళ్ళు. ఆ ఇద్దరు వల్లనే ఆఫీస్ వ్యవస్థకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అందువల్ల ఈరోజు అనవసరంగా ఆడపల్లైనా కానీ అమ్మాయి చేసిన తప్పుకి అమ్మాయి చేసిన తప్పుకి అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలు టౌన్లో వీఆర్ఓ గారు రమాదేవి గారు 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వారు ముక్తి నూతలపాడు సచివాలయం అంటే ఆమె వీఆర్ఓ గారు ఒక అన్నపూర్ణమ్మ అనే ఆవిడ 26 సెంట్ల కోసం ఆన్లైన్ చేయమని చెప్పి మీ సేవలు అప్లై చేయడం జరిగింది. దాన్ని ఆన్లైన్ చేయాలంటే 12,000 రూపాయలు కావాలని చెప్పి ఏమని డిమాండ్ చేయడం జరిగింది. తదుపరి వారిద్దరూ దాని ప్రకారం ఆమె 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది ఇవ్వటం ఇష్టం లేక గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 1004400కి ఫోన్ చేయడం, గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు రావటం, దాని ప్రకారం వారు ఈరోజు డబ్బులు తీసుకుంటూ ఉంటే మేము వాళ్ళని రమాదేవిని హెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. రెవెన్యూ వ్యవస్థలో ఎక్కువ ఇలాంటి ఆరోపణలు రావడానికి కారణం ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళు సీనియర్స్ ఉన్నారు ఎంఆర్ఓస్, కొంతమందికి కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువ అయినందువల్ల ఈ ఆపల వాళ్ళు ఏమైనా మన డిజిటల్ సిగ్నేచర్స్ వాళ్ళు చేయడానికి కూడా తెలియనందువల్ల కంప్యూటర్ ఆపరేటర్స్ని ప్రైవేట్గా తీసుకోవడం జరిగింది. వారు ఆన్లైన్ చేసేటప్పుడు సబ్ టైపులు లేకుండా ఏమంటుందండి, సబ్ ఏమైనా సర్వేలో